కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రకటన రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కృష్ణానది ఎక్కడో పుట్టి ఎక్కడి నుంచో ప్రవహించి జిల్లాను సస్యశ్యామలం చేస్తూ జీవనాడిగా ఉందని, ఇప్పుడు ఆ పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు ఆ పార్టీ నేత మట్ట రామచంద్రరావు. పేరు మార్పు నిర్ణయం తీసుకోకుంటే పోరాటం తప్పదని ఆయన జగన్ హెచ్చరించారు. కృష్ణా జిల్లా పేరే నందమూరి తారక రామారావు జిల్లాగా పేరు పెట్టాను. ఈ ఊరును బాగుపడుస్తాను, ఈ జిల్లాను బాగుపడుస్తాను. ఒక మహత్తరమైనటువంటి సంపదను మనకి ఇచ్చేటువంటి తల్లి పేరుని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడానికి వీల్లేదు. ఇది జరిగే వరకు అవసరమైతే ఆమండ అధ్యక్ష చేయడానికి కూడా నేను సిద్ధం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈవేళ తొలుగుతున్నాను. మళ్ళీ ఆయన కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు పేరు పెట్టను అని చెప్పే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరను. ఈవేళ ఆరంభం నేను ఒక్కడే కావచ్చు, కానీ కృష్ణమ్మ తల్లి పేరును మార్చేదానికోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్కడు కూడా ఒప్పుకోడనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలను. ఎన్టీ రామారావు గారి మీద ఏదైనా మోజుంటే ఇడిగా ఆయన పేరు ఏదైనా స్మారక భవనాలు కట్టండి. మేమేం అభ్యంతరం చెప్పాం, మేమే అభ్యంతరం చెప్పాం, కానీ కృష్ణానది పేరు మీద ఉన్నటువంటి ఈ జిల్లాని మార్చడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ప్రభుత్వాన్ని కూడా ఒక్కోం.